ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం బ్రహ్మాత్మ జ్ఞాన సంపన్నం శోకమోహాది వర్జితం కృతకృత్యం గురుం వందే సచ్చిదానంద జ్ఞాన సిద్ధయే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఈశావాస్యమిదగం శర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృదః కశ్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛదగం శమా ఏవం త్వయే నాన్యతే తోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యా నామ తే లోకా అంధేన తమసావృతా తాగంస్తే ప్రేచ్యాభిగచ్చంతి ఏకేచాత్మానో జనా అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి అనేజత్ కదా ఏకం మనసః జవీయః న అంతే కదా ఏనత్ దేవాః ఆప్నువన్ పూర్వం అర్షత్ తత్ దావతః అన్యాన్ అచ్చేతి తిష్టత్ తస్మిన్ ఆపః మాతరిష్వ దదాతి. ఇది పదచ్ఛేదం, దాన్ని అన్వయం చేసుకోవాలి. అన్వయక్రమం ఏమిటి? అనేజత్ ఏకం, అనేజత్ ఏకం అంటే అది చలించనది. ఏజత్ అంటే చలించడం, అనేజత్ అంటే చలించనది, ఏకం ఏకమైనది. మనసో జవీయః మనసు కంటే జవీయః వేగవంతమైనది. ఏనత్ దేవ నా ఆప్నువన్ దానిని దేవ దేవతలు కూడా ఆప్నువన్ నా ఆప్నువన్ పొందలేరు, నా ఆప్నువన్ పొందలేరు. యత్ ఎందుకంటే ఇది మనం పెట్టుకోవాలి. యత్ పూర్వం అర్షత్, పూర్వం అర్షత్. ఎందువల్ల దేవతలు కూడా దాన్ని పొందలేరు? వాళ్ళకు కూడా ముందే వెళ్ళి ఉన్నది ఈ ఆత్మ. తత్ తిష్టతు ధావత అన్యా నత్యేతి, ఉన్న చోట ఉండే అది పరిగెత్తుతున్న ఇతరుని కూడా అది దాటిపోతుంది, అతిక్రమిస్తుంది. మాతరిష్వ తస్మిన్ సతి ఆపహ దదాతి, అది ఉన్న చోట మాతరిష్వ జలాన్ని విభజిస్తుంది. ఏ విభజిస్తుంది? అనేజత్ నా ఏజత్ ఏజ్రు కంపనీ కంపనం చలనం స్వవస్థ ప్రచ్యుతి తద్వర్జితం. అనేజత్ అంటే నా ఏజత్, నా ఏజత్ కంపించకుండా ఉండడం అంటే కదలకుండా ఉండడం లేదా చలించకుండా ఉండడం అని అర్థం. ఎజ్రు కంపనీ కంపనం చలనం, కంపించు అనే అర్థముతో కూడుకుని ఏదైతే ఉన్నదో అది ఎజ్రు అనే ధాతువు నుంచి వచ్చింది. ఎజ్రు అనే ధాతువు నుంచి, అనే ధాతువు ఈ శబ్దం నుంచి అది వచ్చింది. ఇక్కడ కంపించుట అన్న దానికి అర్థం ఏంటంటే చలనం, కంపనం చలనం, చలనము అనే అర్థం. అంటే తన స్థితిని విడిచి జారిపోవడం, అందుకే చలనం అంటే తన స్థితిని విడిచి జారిపోవడం. అది లేనిది అనేజత్, ఆ చలనము లేనిది అనేజత్ అని అర్థం. తద్వర్జితం ఆత్మస్వరూపం గురించి అనేజతేకం అని ఈ మంత్రం వచ్చింది ఆత్మస్వరూపం గురించి చెప్పడానికి. ఇదంతా ఆత్మస్వరూపం యొక్క వర్ణన.
ఎజ్జుర్ కంపెనీ అనే ధాతువు నుంచి పుట్టిన ఏజత్ అనే మాట చలనము గన వస్తువునే చెబుతుంది. అయితే ఈ ఆత్మ, ఈ బ్రహ్మము అనేజత్ అయింది, అంటే కదలక, అంటే కంపించకుండా, చలించకుండా, తన స్థితిని విడిచి జారిపోకుండా ఉండే స్వరూపమే ఈ ఆత్మ అని అర్థం. ఈ ఆత్మ సర్వదా ఏకరూపం ఇత్యర్థః, తత్ చ ఏకం సర్వభూతేషు, ఎప్పుడూ ఏకరూపం ఇత్యర్థః, సర్వదా ఎప్పుడూ ఏకరూపంతో ఉంటుంది, కదలక ఈ ఆత్మ స్వరూపం. మనసు కదులుతుంది, సంకల్ప వికల్పాలు, ఇంద్రియాలు విషయాలతో కదులుతూ ఉంటాయి. కదలికలన్నింటినీ లోపట ఉన్న స్వరూపమైన ఆత్మ సాక్షిగా నిలకడగా ఒకే స్థితిలో ఉంటుంది. అది అన్ని ప్రాణులు యందు ఒక్కటే. మనసులు అనేకము, ఇంద్రియాలు అనేకము, బుద్ధి అనేకము, ఆత్మ ఏకము, అందరి ప్రాణులు యందు ఒక్కటే. ఆరవ మంత్రంలో, ఈ ఉపనిషత్తు ఆరో మంత్రంలో సర్వే భూతేషు చాత్మానం తతోన విజగుప్సతే అని వస్తుంది. అందుకే ఇక భాష్యకారులు తత్చ ఏకం సర్వభూతేషు అనే పదం వాడారు. అంటే సర్వభూతేషు అన్ని ప్రాణులలో తన్ను, అంటే అతనిని, ఆత్మని, తనని అంటే ఆత్మని ఎవడు చూస్తాడో, సర్వ ప్రాణుల్ని తానుని అంటే ఆత్మని ఎవడు చూస్తాడో వాడు అని అర్థం. ఎవడు చూస్తాడు, ఒకటే ఆత్మని ఎవడైతే చూస్తాడో రాబోతుంది. ఆ ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క ఆత్మ ఉందని సాంఖ్యులు చెబుతారు, తార్కికులు చెబుతారు కదా, తార్కికులు కూడా చెప్పారు కదా ఆత్మల అనేకమని. నిజానికి ఇక్కడ ఏం చెప్పాడు, సర్వభూతాలలోని ఒకే ఆత్మను ఎవడైతే చూస్తాడో తత్చ ఏకం సర్వభూతేషు, సర్వప్రాణుల్లో ఒకే ఆత్మ ఉందని వేదాంతం చెప్తుంది. తార్కికులందరూ అనేకం చెప్తారు. ఎందువల్ల అనేకం చెప్తారు? అవిద్యా దోషం చేత. ఆత్మ కేవలము అద్వితీయ బ్రహ్మమే అయ్యున్నది. ఈ స్వరూపమైన ఆత్మ అద్వితీయమైన, అంటే ద్వితీయము లేని, రెండవది లేని బ్రహ్మమే అయ్యున్నది. ఆత్మలు అనేకులు కాదు, ఆత్మలు అనేకులు కాదు తార్కికులు చెప్పినట్లు. అందరి జీవులు రూపంలో కనబడే, అనేక జీవుల రూపకంగా కనిపించే ఆత్మ ఒక్కడే, ఒక్కడే. ఎందువల్ల మరి అనేకంగా కనిపిస్తున్నాడు అంటే, అవిద్యాకల్పితమైన ప్రకృతి చేత నిర్మితమైన ఉపాధులు కదా. పంచభూతాల యొక్క కలయిక చేత ఏ ఉపాధులు ఏర్పడ్డాయో ఆ ఉపాధుల యొక్క దోషము చేత, అనేక ఉపాధులు ఉండడం చేత, అనేక ఉపాధుల యొక్క దోషము చేతనే అనేక జీవులుగా కనిపిస్తున్నారు. ఏక ఆకాశము అనేక కుండలు, బాణలు, పిడతలు అనేకం ఉండడం చేత, ఇది ఘటాకాశము, ఇది మఠాకాశము, ఇది గృహాకాశమని ఆకాశాలకి భేదం కలిగినట్టు ఒకే ఆకాశానికి ఆత్మ కూడా అనేక ఉపాధుల యొక్క భేదం చేత అనేక ఆత్మలుగా అనిపిస్తుంది. ఇది అవిద్యాదోషం. అందువల్ల వేదాంతంలో జీవత్వం అనేది కల్పితం, ఉపాధి చేత జీవత్వం అని అన్నాం. కానీ జీవుడు లేడు, ఆత్మయే ఉన్నది. ఆత్మ ఏకమై ఉన్నది అని. మనసః సంకల్పాది లక్షణాత్ జవీయః జవవత్తరం. సంకల్పము వికల్పము మొదలైన లక్షణములతో కూడుకున్న వస్తువేంటి? మనస్సు. మనలో ఉన్న ఒక ఇన్స్ట్రుమెంటు, వస్తువు మనస్సు. సంకల్పము మొదలైన లక్షణములతో కూడుకున్న ఈ మనస్సు కంటే జవీయము, జవీయము అంటే ఎక్కువ వేగముతో కూడుకున్నది ఈ స్వరూపమైన ఆత్మ అని. మనస్సు కంటా వేగమైనది ఈ ఆత్మ
అని అర్థం. మనస్సు కంట వేగమైనది ఈ ఆత్మ అని అక్కడ చెప్పాడు. దానికి పూర్వపక్షి పట్టుకున్నాడు, ఆక్షేపిస్తున్నాడు. అదేమిటయ్యా, కథం విరుద్ధం ఉచ్యతే, ఎలా చెబుతున్నారు మీరు విరుద్ధంగా వేగము అని ఎలా చెప్తున్నారు? ఆత్మ గురించి ఏం చెప్తున్నారు మీరు ముందు? ధ్రువం నిశ్చలమిదం మనసో జవీయ ఇతిచ. ఆ పూర్వపక్షి ప్రశ్న ఏమిటంటే, మీరు ఆత్మ గురించి ఇదివరకు ఏం చెప్పారు? ధ్రువం నిశ్చలమిదం, ఇది నిశ్చలమైనది, ధ్రువమైనది, అనేజత్ కంపన లేనిది, చలనము లేనిది అని కదా. చలనము లేదని చెప్పి వేగమేమిటి? ధ్రువం అని చెప్పి కదలికేంటి? నిశ్చలమని చెప్పి చలనమేమిటి? ఈ జవీయము కూడా మనస్సు కంట వేగమైంది, మనస్సు కంట వేగమైందని జవీయము చెబుతూ, పైనేమో అనేజతం చెబుతూ, ఈ పరస్పరం విరుద్ధంగా చెప్పినట్లుగా ఉంది కదా, ఇది ఎలా కుదురుతుంది అని అడిగాడు. అంతే కదా, మనసు కంట వేగం ఇక్కడ చెప్పాడు, కదలక లేనిది అక్కడ చెప్పాడు. రెండు అనేజదేకం మనసు జవీయో, వెంటనే పరస్పర విరుద్ధమైన మాటలు కదా, ఎలా కుదురుతుంది అని పూర్వపక్షి అడిగాడు. ఎందుకంటే లోకంలో కదలిక మెదలికలు లేని పర్వతాదులు, అంతే కదా, చెట్లు, పర్వతాదులు ఇలాంటివన్నీ, వేగం వాటిలో కనబడదు కదా, వేగం కనిపిస్తుంది అని తెలుసుకోవాలి. నిరుపాధికమైనది, అదొల కంపన లేనిది, అది ఒకటే, ఆత్మ ఒక్కటే అని అక్కడ తెలుసుకోవాలి. ఇంకా రెండోది మనసు అంతఃకరస్య, అంతేనా, అంతఃకరస్యన సంకల్ప వికల్ప లక్షణస్య ఉపాధేహే అనువర్తనాత్ ఇహ దేహస్థస్య మనసు బ్రహ్మలోకాది బ్రహ్మలోకాది దూరగమనం సంకల్పేన క్షణమాత్రాత్ భవతి ఇతి యతః మనసో జవిష్టత్వం లోక ప్రసిద్ధం. ఈ రెండిటిలో ఏ ఉపాధి లేనిది అంటే కంపించనది ఏకమని తెలుసుకోవాలి. అంతఃకరణ యొక్క కంపన, ఇప్పుడు జవీయ వేగం గురించి చెప్తున్నాడు. మరి వేగం అని ఎందుకు చెప్పారు? నిరుపాధికమైన ఏ ఉపాధి లేని అది అనేజదేకమని చెప్పి వేగం అని జవీయ ఎందుకు చెప్పారు అంటే, మనసో అంతఃకరస్య, అంతఃకరము యొక్క సంకల్ప వికల్ప రూపమైన, సంకల్ప వికల్ప రూపం అంటే సంకల్పము అంటే ఇక్కడ ఈ విధంగా చేస్తాను అని నా మనస్సులో కలిగిన వృత్తి, నేను ఈ రకంగా చేస్తానని సంకల్పం, అది మనసులో కలిగే వృత్తి. వికల్పం అంటే వస్తువుని తెలుసుకున్నప్పుడు దాని స్వభావం గురించి రకరకాలుగా కల్పించుకోవడం. వస్తువు తెలిసిన తర్వాత దాని స్వభావం అనేక రకంగా కల్పించుకుంటాం కదా, అది వికల్పం. సంకల్పం అంటే దాని గురించి మనం ఈ విధంగా చేస్తాను అని సంకల్పించడం. ఇలా సంకల్ప వికల్ప రూపమైన మనస్సు ఏదైతే ఉందో, మనస్సు అనే ఉపాధిని, ఆ మనస్సు అనే ఉపాధిని అనుసరించి ఇక్కడ ఈ దేహమందే, ఈ దేహమందే మనస్సు ఉంటూ బ్రహ్మలోకం వరకు దూరముగా వెళ్ళి ఒక్క క్షణంలోనే అది చూపిస్తుంది కదా. దూరంగా ఇక్కడ దేహంలో ఉంది ఆ మనస్సు, దేహంలో ఉన్న మనసు బ్రహ్మలోకము అనగానే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని మనకు ఒక్కసారి చూపించేస్తుంది కదా. ఒకసారి మనము ఇంద్రలోకాన్ని వర్ణించామనుకోండి, ఇంద్రుడు ఆయన సింహాసనము, ఆయన దగ్గర ఉన్న
వరుణదేవుడు వాయుదేవుడు వాళ్ళ యొక్క తప్పట్లు తాళాలు కేరింతలు రంభ ఊర్వశి మేనక వాళ్ళ గెంతులు ఇన్ని రకాలు వర్ణించేసామనుకోండి, వర్ణించినప్పుడు ఆ వర్ణనంతా మనస్సు తీసుకొని దానినంతటినీ ఒక్కసారి మనం చూపించేస్తుంది. అంటే వర్ణించినప్పుడే ఆ దృశ్యాన్ని అది కలిగించుకొని దాన్ని మనకి చూపిస్తుంది. స్వర్గానికి వెళితే మళ్ళా తిరిగి పుట్టాము అన్నాం అనుకోండి, ఆ స్వర్గం గురించి అది వెళ్ళిపోతుంది, స్వర్గాన్ని చూపిస్తుంది. అంటే అంత వేగం అది. ఎక్కడుంది శరీరము? ఈ బొందిలో ఉంది. ఇంత చిన్న బొందిలో ఉన్న మనస్సు అంత సుదూరమైన స్వర్గాదులు కూడా అది వేగవంతంగా ఒక్క క్షణంలోనే అక్కడ వెళ్ళడం అనేది అయిపోతుంది, వెళ్ళడం అనేది అయిపోతుంది. ఈ మనస్సు అంటే దేహంలోనే ఉంటూ దూరాన ఉన్న కాశీ శ్రీశైలం బదిరి ఇలాంటి క్షేత్రాలు స్వర్గాది లోకాలు ఒక్క క్షణంలో చేరిపోతుంది. ఒక్కసారి ఆలోచించి శ్రీశైలం గురించి ఎలా చేస్తే శ్రీశైలం మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. శ్రీశైలం అంతా అది ఒక్కసారి అక్కడ కృష్ణా నది ఎంత లోతట్టు ప్రాంతం, కృష్ణా పుష్కరాల్లో ఎలా స్నానం చేస్తారు, అది అక్కడికి వెళ్ళి అంతా పరిశీలన చేస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడులాగా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళా గుళ్ళో ఉన్న పరమశివుని దర్శించేస్తుంది, భ్రమరాముని దర్శించేస్తుంది, అంటే అక్కడికి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడుండి శ్రీశైలం కాశీ ఇలాగ స్వర్గాది లోకాలని ఒక క్షణంలో వెళ్ళిపోతుంది. అందువలన మనస్సు కంటా వేగమైన వస్తువు ఇంకొకటి లేదు. మనస్సు చాలా వేగంతో కూడుకొని ఉన్నది. ఇది లోక ప్రసిద్ధము కదా, ఇది లోక ప్రసిద్ధము. అందువలన తస్మిన్ మనసి బ్రహ్మాదిలోకాదీన్ ద్రుతం గచ్చతి ఇతి ప్రథమ ప్రాప్తి ఇవ ప్రథమ ప్రాప్త ఇవ అంతేనా. ఆత్మ చైతన్య ఆభాసో గృహ్యతే. అలా మనస్సు బ్రహ్మలోకం మొదలుకొని ఇతర దేశాల వరకు ఎక్కడికైనా శీఘ్రంగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు అది మనస్సు అలా వెళ్ళినప్పుడు మనస్సు అలా గ్రహించినప్పుడు అది అక్కడికి చేరినట్లు దేనివల్ల తెలుసుకుంటున్నాం? కాశీ అంతటినీ కాశీ అనగానే ఒక్కసారి కాశీ గురించి తెలవగానే కాశీ అంతటినీ ఒక్కసారి అది మనస్సు వెళ్ళిపోతుంది. మనస్సు కాశీ అంతటినీ దృశ్యం చేసేస్తుంది. శ్రీశైలం అంటే శ్రీశైలం, బ్రహ్మలోకం అంటే బ్రహ్మలోకం. ఆ సేతు హిమాచల పర్యంతమే కాకుండా బ్రహ్మలోకము వరకు వెళ్ళిపోతుంది, దృశ్యం చేస్తుంది, చూపిస్తుంది కదా. అలా మనస్సు చెయ్యగలదు, చూపిస్తుంది, అవన్నీ ఏవైతే అంటున్నామో అది అలా చేరినట్లు ఎలా మనకి తోస్తున్నది, ఎలా కనిపిస్తున్నది, దేనివల్ల కనిపిస్తున్నది, అర్థమైందా? దేనివల్ల కనిపిస్తున్నది? ఆత్మ చైతన్యము చేతనే తోస్తున్నది కదా. ఆత్మ చైతన్యము లేకపోతే మనస్సు అలా వెళ్ళింది, అలా దర్శనం చేసింది, మళ్ళా వచ్చేసింది, మళ్ళా మామూలు అయిపోయింది అని మూడింటినీ తెలుసుకుంటున్నాం. దేనివల్ల తెలుసుకుంటున్నాం? ఆత్మ యొక్క చైతన్యము చేతనే తెలుసుకుంటున్నాం. ఆ చైతన్యం చేత తెలుసుకున్నాం. ఇక్కడ సూర్య ప్రతిబింబము వలె కల్పిత రూపముతో కూడుకున్న కర్తృత్వ భోక్తృత్వ స్వరూపుడైన జీవుడు సూర్యుడు, సూర్యు యొక్క ప్రతిబింబం, అనేక కుండలులో నీరు పోసి ఉంచామనుకోండి, సూర్యు యొక్క ప్రతిబింబం పెట్టి అనేక సూర్యుళ్ళు అనిపిస్తారు. ఆ సూర్య ప్రతిబింబము వలె కల్పిత రూపముతో కూడుకున్న కర్తృత్వ భోక్తృత్వ రూపుడైన జీవుడు ఈ జీవాత్మకి మనస్సు ఇట్టి స్థలానికి వెళుతుందని తెలిసిపోతుంది ఈ ఆత్మకి కదా. కావున మనస్సు ఎక్కడికి వెళ్ళినా కూడా అది అక్కడికి వెళ్ళిందని తెలుసుకునే ఆత్మ మనలో ఉన్నదా లేదా,
ఏంట్రా బాబు, కాశీ గురించి రాత్రి నాకు గొప్ప కల వచ్చిందిరా అంటాం. ఎవరూ లేక అందరూ బజారుకి వెళ్ళి ఒక్కడే కూర్చుని అనుకో, అమ్మ నాకేంటో ఆ కాశీ గురించి అలాగ అదే దీంట్లో ఉన్నాను గంట, మన కాశీలు చాలా అద్భుతం, అదంతా మనసు అదే తలుస్తున్నది అంటాం. అంటే మనసు వేగంగా కాశీ వెళ్ళి పాత జ్ఞాపకాలు అవ్వచ్చు, కొత్తగా వెళ్ళి కొత్తగా ఏదో ఊహించవచ్చు, ఏదైనా కాశీ వెళ్ళి చేస్తుంది కదా. అంత వేగవంతంగా మనసు పనిచేస్తున్నప్పుడు దాని యొక్క పనిని చేసిందే అని చెప్పేవాడు లోపల వేరుగా ఉన్నవాడు ఒకడు ఉండాలి కదా. ఆ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, అలా తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో, అతను ఆత్మ. ఆత్మ ఆ మనసు కంట ముందే ఉన్నట్టు కదా అర్థం. మనసు కంట ముందే ఉన్నదని కదా అర్థం. అందువల్ల ఇలా ఆత్మ ముందే, ఆత్మ ముందే ఉండి మనసు యొక్క కదలికలను చూస్తుంది. మనసు ఎక్కడికి వెళ్ళినా దాని యొక్క కదలికలని చూసే ఆత్మ దానికంట ముందే ఉన్నది, దానికంట జవీయ వేగవంతమైనదని ఆ రకంగా అర్థం. సోపాధికమైన మనస్సు దృష్టితో ఆత్మ జవీయ, నిరుపాధికమైన స్వరూప దృష్టితో ఆత్మ అనేజత్ కదలనిది. అర్థందా? అనేజతు. ఇలాగా ఆత్మ నిజానికి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ చిదాభాసం గురించి, ఆ చైతన్యం గురించి, ఆ చాందోగ్యం 6, 3, 2 ప్రశ్న 4, 9 భాషల్లో అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య ఇతి వచనాత్ జీవోహి నామ దేవతాయాః ఆభాసమాత్రం బుద్ధ్యాది భూతమాత్ర సంసర్గ జనిత ఆదర్శ ఇవ ప్రవిష్ట పురుష ప్రతిబింబో జలాదిషు ఇవచ సూర్యాదీనాం అని చాందోగ్యం 6, 3, 2 చూపించారు. అంటే ఈ జీవ అంటే ఆత్మరూపంగా ప్రవేశించి, ఆత్మరూపకంగా ఆ బ్రహ్మము ఆత్మరూపకంగా ప్రవేశించి అని చెప్పబడింది. అంతే కదా, జీవేన ఆత్మన అనుప్రవిశ్య ఇది వచనాత్. ఆ బ్రహ్మము ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అని ఆ బ్రహ్మము పంచభూతాల్ని సృష్టించి ఆ భూతములు ఉపాధులుగా చేరినప్పుడు ఆ ఉపాధుల్లో ఈ బ్రహ్మమే ఆత్మగా ప్రవేశించింది అని చెప్పింది. ఎందుకంటే జీవోహి నామ, జీవుడంటే ఏమిటి ఇక్కడ, దేవతాయాః ఆభాస మాత్రం, దేవత సద్దేవత యొక్క ఆభాస మాత్రం, నీడ ఛాయ అని అర్థం. అంటే సద్దేవత అని అర్థం. ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం పడిందనుకో, ఆ ప్రతిబింబము పడిన వ్యక్తి వేరు, అద్దము వ్యక్తి వేరు, అద్దాన్ని పెట్టుకుని చూస్తున్న వ్యక్తి వేరు కాదు కదా. ఈ వ్యక్తే, ఇతని ప్రతిబింబమే ఆ యొక్క, ఈయన యొక్క బింబమే అద్దంలో ప్రతిబింబముగా కనిపిస్తుంది. అతను వేరు, ఇతని వేరు కాదు కదా. ఇతని యొక్క స్వరూపమే అక్కడ ఛాయారూపకంగా కనిపిస్తుంది. అంటే అతనే ఇతను, అంతే కదా, అతనే ఇతను. అద్దము లేనంత మాత్రాన ముఖం లేకుండా పోతుందా? ముఖం లేకుండా పోతుందా? అద్దం లేకపోయినా ముఖం ఉంటుంది. ముఖాన్ని చూడాలి అంటే అద్దం అనేది ఒక ఉపాధి. ఆ ఉపాధి చేత ముఖాన్ని ప్రతిబింబంగా చూస్తాం. అలాగే స్వరూపమైన బ్రహ్మము ఈ ఉపాధి చేత, అద్దం అనే ఉపాధి వలె ఈ ఉపాధి చేత అది ఆత్మస్వరూపంగా ప్రవేశించింది అని ఆరోప దృష్టితో చెప్తున్నాడు. బుద్ధి ఇంద్రియాలు మొదలైన సూక్ష్మభూతాల సంబంధం చేత, బుద్ధి ఇంద్రియాలు ఇలాంటి సూక్ష్మభూతాల యొక్క సంబంధం చేత పుట్టినది ఈ ఛాయామాత్రము. అంతే కదా,
అర్థం ఉండాలి అంటే కిలమంటారా, కిలమ ఆ యొక్క వెనక అర్థానికి వెనక పెడితేనప్పుడు అది కనిపిస్తుంది, కళంక కళాంకి అది ఉండాలి. పైన మళ్ళీ మసి ఉండకూడదు, కనిపించదు, పైన అది ఉండాలి కదా. అలాగే ఉపాధి అంటే బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ, ఇలాంటి బుద్ధి ఇంద్రియాలు మొదలైన సూక్ష్మభూతముల యొక్క సంబంధము చేత పుట్టిన ఆ ఛాయ. ఎందుకంటే ఎలాగంటే నీరు అద్దము మొదలగు వాటి యందు సూర్య చంద్రాదుల యొక్క ప్రతిబింబము ఏ రకంగా తోస్తుందో ఆ రకంగా ఈ ఉపాధుల్లో బ్రహ్మమే ఆత్మస్వరూపంగా జీవరూపకంగా అది తోస్తున్నది, ప్రవేశించింది అని అర్థం. ప్రవేశించింది, అద్దంలోకి ముఖం ప్రవేశించిందా, అద్దంలోకి ముఖం ప్రవేశించిందా, అద్దంలోకి ముఖం ప్రవేశించింది అని అనం కదా. కానీ మామూలుగా అద్దంలో ముఖం కనిపించడం ఇది ప్రతిబింబం, ఇది బింబం, ఇది బింబం అంటాం. ఏ రకంగానో ఆ ప్రవేశం అనేది ఆరోపం. ఉపాధి తోచినప్పుడు బ్రహ్మమే ఆ యొక్క ఛాయామాత్రంగా జీవరూప జీవాత్మగా తోస్తున్నది. ఉపాధులనేప్పుడు బ్రహ్మము బ్రహ్మముగా ఉన్నది, అది ఏకం, అది ఏకం. ఈ నిరుపాధికమైన బ్రహ్మము తన సత్యస్వరూపము కదలిక లేనిది, అనేజదేకమైనది అని అర్థం. అంతే కదా ఆ బ్రహ్మము. అయినప్పటికీ ఇందాక చెప్పినదా మనస్సు బుద్ధి అన్న మనస్సు అన్న ఒకటే, మనస్సు ఇంద్రియాలు మొదలు అయిన ఉపాధి యొక్క సంపర్కము చేత కదలిక ఉన్నట్లు తోస్తుంది, కదలిక ఉన్నట్లు తోస్తుంది. అందువల్ల ఉపనిషత్తుకుడు జాయతీవ లీలాయతీవ చలిస్తున్నట్లు ఇవ, జాయతీవ ధ్యానిస్తున్నట్లు అంటే మనస్సు ధ్యానిస్తే నేను ధ్యానిస్తున్నాను అంటాం, మనస్సు ధ్యానం చేస్తే నేను ధ్యానం చేశానంటాం. నేనని ఆత్మ ధ్యానం చేయదు, మనస్సు ధ్యానం చేస్తుంది. మనస్సు చలిస్తే నేను చలిస్తున్నానంటాం, నేను చలించిపోతున్నానండి వాడి యొక్క బాధలు భరించలేక అంటాం. నేను అనే ఆత్మ చలించదు, చలించే మనస్సుని చూస్తుంది. ఎక్కడెక్కడ మనసు వెళ్ళిపోతుందో అక్కడక్కడ ఆత్మ ముందే ఉంటుందంటే ఆత్మ అనేది సర్వము తానే ఉన్నది. తనలో ఉన్న ఊహాపోహలతో కూడుకున్న సకల చరాచరము ఆత్మీయంగా మీద నిలిచి ఉన్నది. ఆ చరాచరములో మనసు ఎక్కడికి వెళ్ళినా ఆ చరాచరం అంతటినీ వ్యాపించి తానైన ఆత్మ ఉన్నది. కాబట్టి ఆత్మ లేని చోట ఏమున్నది, మనస్సు లేని చోట ఉన్నది కానీ ఆత్మ లేని చోటు లేదు. అందుకని మనస్సు వేగమైనది, దానికంట ముందే ఉన్నది ఈ ఆత్మ. అందులో ఉపాధి దృష్టితో వేగమైనది అని అన్నాం, అందులో ఆత్మ ఉపాధి దృష్టితో వేగమైనది అన్నాం. ఇక భాష్యం, అత మనసో జవీయ ఇత్యాహ, అందువలన ఆత్మతత్వము మనస్సు కంట ఎక్కువ వేగముతో కూడుకున్నది అని ఈ మంత్రంలో తెలిపింది. ఈ మంత్రంలో తెలిపింది నైనద్దేవాహ, నైనద్దేవాహ అందులో మనస్సు కంట ఎక్కువగా కూడుకుంది మనకు తెలిపింది. జ్యోతవాన్ దేవాహ చక్షురాది ఇంద్రియాణి ఏనతు ప్రకృతం ఆత్మతత్వం నాప్నువన్ నా ప్రాప్తవంతః తేభ్యో మనోజవీయః. నైనద్దేవాహ అనే దానికి భాష్యం చెప్తున్నారు. అనేజదేకం మనసో జవీయః నైనద్దేవా ఆప్నువన్ అని కదా చెప్పాడు. అనేజ అయిపోయింది, ఏకమైపోయింది, జవీయ అయిపోయింది, ఇప్పుడు నైనద్దేవా. ఇక్కడ నైనద్దేవా అంటే జ్యోతనాత్ దేవా, దేవా అంటే జ్యోతనాత్ దేవా దేవాహ అని అంటే ప్రకాశించడం వలన దేవతలు. ఎవరు వాళ్ళు? చక్షురాది ఇంద్రియాణి ఏనత్తు ప్రకృతం, చక్షువు మొదలగు
ఇంద్రియాలకి, చక్షువు మొదలు ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలకి, శ్రోత్రము, త్వకు, చక్షు, జిహ్వ, గ్రాణము, ఈ జ్ఞానేంద్రియాలకి ఇక్కడ దేవతలు అని పేరు అని భాష్యకారులు చెప్తున్నారు. ఇక్కడ దేవా అంటే జ్ఞానేంద్రియాలకి. ఎందువల్ల జ్యోతనాత్ దేవాహ చక్షురాది ఇంద్రియాని, ఈ దేవతలు అంటే ఇక్కడ ఇంద్రియాలని పేరు. ఇందులో ఇంద్రియాలకి దేవతలు ఉన్నారు కూడా కదా, కన్నికి అశ్విని దేవతలని అలా ఉన్నాయి కదా, ఇలా దేవతలని పేరు. ప్రకృతం ఆత్మతత్వం నా ఆప్నవం నా ప్రాప్తవంత, ఆ దేవతలు ఆ ఈ ప్రకృతమైన ఆత్మతత్వాన్ని పొందలేవు. అంటే ఇంద్రియాలు ఈ ఆత్మని పొందలేవు, తెలుసుకోలేవు. విషయాల్ని ఇంద్రియాలు తెలుసుకుంటాయి, ఇంద్రియాల్ని మనసు తెలుసుకుంటుంది, మనస్సుని నేను తెలుసుకుంటున్నా, నేను అంటే ఈ ఆత్మ తెలుసుకుంటుంది, నేననే ఆత్మ ఈ మనస్సును తెలుసుకుంటుంది, ఇంద్రియాలని తెలుసుకుంటుంది, విషయాలు తెలుసుకుంటుంది. విషయాలు ఇంద్రియాలని తెలుసుకోలేవు, ఇంద్రియాలు మనస్సును తెలుసుకోలేవు, కానీ మనసు ఇంద్రియాలని తెలుసుకుంటుంది, విషయాలను తెలుసుకుంటుంది. ఎలాగో అలాగే మనస్సుని ఆత్మ తెలుసుకుంటుంది, నేను నేను సంకల్పిస్తున్నాను, వికల్పం చేస్తున్నాను కదా, నా మనసు బాగుంది, నా మనసు బాగోలేదు. అంటే మనస్సుని, మనస్సుకి ఉన్న ఇంద్రియాలని, ఇంద్రియానికి సంబంధించిన విషయాన్ని మూడింటిని ఆత్మ తెలుసుకుంటుంది. ఆత్మ అంటే నేను. అందువల్ల ఆ దేవతలు ఈ నేనని ఆత్మని తెలుసుకోలేవు, పొందలేవంటే తెలుసుకోలేవు. ఆత్మ వీటిని తెలుసుకోగలదు. అందువల్ల ఆత్మ ఈ మూడిటికి, నేను అనేది ఈ మూడిటిని వ్యాపించి ఈ మూడిటికి వేరుగా ఉన్నది. అర్థమైందా? అందువల్ల తేభ్యో మనోజవీయ, వాటికంటే మనస్సు చాలా వేగవంతమైనది. దేవాహ అంటే ఇక్కడ సకలాన్ని మనకి ప్రకాశింపచేసేవి ఇక్కడ జ్ఞానేంద్రియాలని చెప్పుకున్నాం. సకలము మనకు తెలియపరిచిన త్వక్కు చకాసము వలె అది వ్యాపకమై నిశ్చలమై ఉన్నది, ధ్రువమై ఉన్నది. కదులుతున్న వాటికి ముందే ఉన్నది, అంటే ఆకాశం ఏ రకంగా అన్ని కదలికరికి అది అవకాశాన్ని కల్పిస్తున్నదో, అలాగే స్వరూపమైన ఈ ఆత్మ మనసు యొక్క కదలికలని, మనసు యొక్క చలనాన్ని ఎక్కడెక్కడికి వెళ్ళి అది చలిస్తున్నా కదులుతున్నా సర్వాన్ని తాన్నే గుర్తిస్తున్నది. కాబట్టి ఆ కదలికలని ఆ మనస్సు కంట ముందే వేగవంతమై ఉన్నది అని అర్థం. అంతే కదా, వేగవంతమై ఉన్నది. అందులో చక్షురాది ఇంద్రియాలు వాటి వాటి విషయాలు ఆయాయా వాటిని గ్రహించి తెలుసుకుంటాయి. ఇంద్రియాలు వాటి వాటి విషయాన్ని తెలుసుకునేటానికి ముందు ఎవరు ఉండాలి? తాను అనే ఆత్మస్వరూపం ఉన్నది, తాననేవాడు ముందు ఉండాలి. తాను తన తర్వాత మనస్సు. అందువల్ల ముందే ఉన్న ఆత్మస్వరూపాన్ని ఇంద్రియాలు తెలుసుకోలేవు. ముందున్న విషయాన్ని తెలుసుకోగలవు, కానీ ఇంద్రియాలకంట ముందే ఉన్న విషయాన్ని తెలుసుకోలేవు. అందువల్ల ఆత్మకి ఇంకొక పేరు ఉంది, భూత వస్తువు అని. అంటే ముందే ఉన్న వస్తువు అని, భూత వస్తుత్వాత్, ముందే ఉన్న వస్తువు అని. అందువలన మనస్సు మనకన్నా, ఇప్పుడు ఇక్కడ మనస్సు మన ఇది, ఇప్పుడు మన కన్ను ఉందనుకోండి, మన కన్ను ఏదైతే ఉందో మన కంటికి కనిపిస్తుందా? మన కన్ను మన కంటికి కనిపించదు కదా. ఏ ఇంద్రియము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటాయో ఆ ఇంద్రియాలకి లోపల బయట సర్వము తానైనా తన ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకోగలదు? తన కన్ను తానే తెలుసుకోలేదు. తన కన్నుని తానే తెలుసుకోలేనప్పుడు అలాంటి కన్ననే ఇంద్రియము ఏదైతే ఉన్నదో ఆ ఇంద్రియము ఆ తన కన్నుని తానే తెలుసుకోలేని జడమైన ఆ కన్ను, తనని తాను తెలుసుకోలేని ఆ కన్ను
తనకి ఆవల ఉన్నా తనని కూడా వ్యాపించి ఉన్నా తనని కూడా తెలుసుకుంటున్న ఆత్మ ఎలా తెలుసుకుంటుంది? తెలుసుకోలేదు కదా. అందులో లోపట బయట సర్వము తానే ఉన్నది. ఆత్మ ఆకాశము వలె అంతటినీ వ్యాపించి ఉండడం చేత ఈ ఆత్మస్వరూపము ఔపచారికంగా వేగవంతమైన మనస్సు కంటే ముందే ఉన్నది అని అంటున్నాం. అంటే అది లేని చోట లేదు, సర్వము అదే ఉన్నది. మనస్సు కదిలినా, ఇంద్రియాలు చూసినా, శరీరము కదిలినా, సర్వము ఎక్కడ కదులుతున్నది? ఆకాశములో కుండలు, బాణలు, పిడతలు సర్వము కదులుతున్నట్లు సర్వ ఉపాధులకి ఆకాశము అనేది వ్యాపకమే ఉన్నది. అది లేని చోటు లేదు అని అర్థం. అందువల్ల ఆత్మస్వరూపము అనుభవ స్వరూపమే కానీ చక్షురాది ఇంద్రియాలకి గోచరము కాదు. ఇంద్రియాలకి ఆత్మ విషయం కాదు. మరి ఆత్మ ఎలా విషయం అవుతుంది? అహమస్మిగా విషయమవుతుంది. నేనున్నాను, అహం అస్మి, నేనున్నానే అనే రూపకంగా అది అనుభవగోచరమై ఉంటుంది. నేనున్నాను అనే దానికి ఎవరికి సందేహం లేదు. నేనున్నాను అనే దానికి ఉన్నానా లేదా అని ఒక్కసారి ఆలోచించి చెప్తాను అంటావా? దానికి సందేహం లేదు. నేనున్నాను అనేది అది అనుభవగోచరం, అనుభవగోచరం. అనుభవానికే ఆత్మ విషయం అవుతుంది కానీ ఇంద్రియాలకి మనస్సుకి ఆత్మ విషయం కాదు. ఉన్నాననే ఉనికి అనుభవగోచరం. ఉనికి కాని విషయాలు ఇంద్రియ గోచరం, మనోగోచరం. ఈ గోచరాల్ని కూడా ఈ అనుభవంతో తెలుసుకుంటున్నాం కదా. తన్ను తాను తెలుసుకోవాలి అంటే అనుభవంతో తెలుసుకోవాలి. తాను కాని అన్నిటినీ తెలుసుకోవాలి అంటే అనుభవం చేతనే తెలుసుకోవాలి. అనుభవం చేత తెలుసుకోవాలి కదా. తన్ను తాను తెలుసుకోవాలంటే అనుభవంగా తెలుసుకోవాలి, అనుభవంగా తెలుసుకోవాలి. అది ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. తన్ను తాను నేనున్నాను అనేది తన్ను తాను తెలుసుకోవాలంటే అనుభవంగా తెలుసుకోవాలి. తాను కాని మనస్సును, ఇంద్రియాలని, విషయాల్ని, ప్రపంచాన్ని అన్నిటినీ తెలుసుకుంటే అనుభవం చేత తెలుసుకోవాలి, అనుభవం చేత తెలుసుకోవాలి. అందువల్ల ఈ రూపం గల వస్తువులనే కన్ను చూడగలదు, శబ్దము చేత శ్రవణం చేయగలదు, స్పర్శ చేత తగీంద్రియం స్పర్శించగలదు, రుచి గల దానినే నాలుక రుచి చూడగలదు. వాసన వాసన గల దాన్నే ముక్కు వాసన చూడగలదు. అయితే బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది అశబ్దం, అస్పర్శ, అరూపం అని అవ్యయం, తదారం, నిత్యం, అగంధవత్, చయత్ అని బ్రహ్మము గురించి చెప్పాడు. అది మాత్రము గంధము లేనిది, రూపము లేనిది, విషయము కానిది. అంతే కదరా, అర్థమైందా? అందువల్ల ఇప్పుడు సర్వవ్యాపి తదాత్మతత్వం సర్వసంసారవర్జితం స్వేన నిరుపాధికేన స్వరూపేణ అవిక్రియం ఏవ సత్. సర్వవ్యాపి అయిన ఆ ఆత్మతత్వము ఏ సంసార ధర్మము లేని తన నిరుపాధికమైన స్వరూపము, నిరుపాధికమైన స్వరూపము. అందులో సర్వవ్యాపమైన ఈ ఆత్మతత్వము ఏ సంసార ధర్మము లేనిది, ఏ సంసార ధర్మము లేనిది, నిరుపాధికమైన స్వరూపము అంటే నిర్వికారంగా ఉన్నది, ఏ ఉన్నది. సర్వవ్యాపి అనే స్థానంలో ఇక్కడ సర్వదాపి అని పాఠాంతరం కూడా ఉంది. ఇక్కడ సర్వదాపి అందులో సర్వదాపి అని రాసి ఉంటాడు గీతా ప్రెస్ పుస్తకంలో. సర్వవ్యాపి, సర్వదాపి, సర్వదాపి అని కూడా పాఠాంతరం ఉంది. అప్పుడు
సంసార ధర్మరహితమైనది అనే అర్ధసారస్వం వస్తుంది అని అంటాడు సజ్జనస్వామి వారు. ఇక్కడ సర్వధాపి అంటే సర్వధర్మరహితమైనది అనేది వస్తుంది. నిజంగా సంసారికాని ఆత్మయందు కల్పితమైన సంసారిత్వము ఇక్కడ తోచడం అనేది విరుద్ధం కాదని భావం. ఇక్కడ సంసారరహితమైన సంసారము కాని సంసారికాని ఆత్మయందు కల్పితమైన సంసారత్వము తోచడం అనేది ఏదైతే ఉందో అది విరుద్ధం కాదు, అది అసంసారి. అసంసారి అయిన ఆత్మయందు సంసారం తోచిందంటే విరుద్ధమా? కాదు కదా, దాని తోచడం. ఏ సంసార ధర్మము లేని అంటే తప్పే ఉంది. సంసార ధర్మము లేని అంటే కర్మను చెయ్యడం, లోకాంతర జన్మ మరణాలు పొందడం, సుఖదుఖాలు పొందడం మొదలైన సంసార ధర్మములు లేని అని చెప్పాల్సి వస్తుంది. సంసార ధర్మములు లేని అని చెప్పాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడ తన నిరుపాధికమైన స్వరూపము నిర్వికారంగా ఉంటూ అని చెప్పాడు. ఇక్కడ తన నిరుపాధికమైన స్వరూపం ఏదైతే ఉన్నదో, నిరుపాధికమైన ఉపాధిరహితమైన ఈ ఆత్మ నిరుపాధికం కదా. మనస్సు ఉపాధి, ఇంద్రియాలు ఉపాధి, విషయాలు ఉపాధి, ఇవి ఉపాధులతో కూడుకున్నవి. ఆత్మ ఉపాధిరహితమైన నిరుపాధికమైన స్వరూపము నిర్వికారంగా ఉంటూ, వికారరహితంగా ఉంటూ, మనస్సు వికారం పొందుతుంది కదా, సంకల్ప వికల్పము అనే వికారం. ప్రతి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నిటికీ వికారాలు ఉన్నాయి. ఆ వికారాల్ని నేను తెలుసుకుంటున్నా, తెలుసుకునే నేను నిర్వికారుణ్ణై ఉండాలి. వాడితో వికారమైపోతే ముందు సంకల్పించింది తర్వాత గుర్తుండదు, ఎందుకంటే ఆ సంకల్పం పోతుంది, దాంతో ఇది పోవాలి, కొత్త సంకల్పంతో కొత్తగా పుట్టాలి. అందులో వికారాలు తొలగిపోతున్నా, వస్తున్నా, మారిపోతున్నా, వికారాలను చూసేవాడు మారకూడదు, తొలగిపోకూడదు, వాడు నిర్వికారంగా ఉండాలి. అలా నిర్వికారంగా ఉంటూ ఉపాధికృతాః సర్వాః సంసార విక్రియాః అనుభవతి ఇవ అవివేకినాం మూఢానాం అనేకమివ చ ప్రతి దేహం ప్రత్యవభాసతే ఇచ్చేతత్ ఆహా. ఇలా నిరుపాధికమైన నా స్వరూపము, నా స్వరూపము యందు నిర్వికారంగా ఉంటూ ఈ ఆత్మ ఉపాధి చేత ఏర్పడిన ఉపాధికృతాహ, ఉపాధి చేత ఏర్పడిన వికారాలన్నింటినీ అనుభవిస్తున్నట్లు ఒక్కొక్క దేహము యందు ఒక్కొక్క ఆత్మ అనేకంగా ఉన్నట్లు వివేకము లేని మూఢులకి తోస్తున్నది. ఎవరు తిట్టాడు ఇక్కడ? తార్కికులు. అంతే కదా, జీవస్తు ప్రతి శరీరం భిన్న, ఆత్మ అనేక శరీరాలనే అన్ని శరీరాల్లో వేరువేరుగా ఉంటుంది, మనం చదువుకున్నాం. మూఢులకి ఈ రకంగా తోస్తుంది. నిర్వికారమైన ఈ ఉపాధిరహితమైన ఈ ఆత్మ ఉపాధి చేత ఏర్పడిన వికారాలన్నీ, ఉపాధి చేత ఏర్పడంటే మనస్సు అనే ఉపాధి, ఇంద్రియాలనే ఉపాధి, వాటి వికారాలన్నిటినీ, వాటి చేత ఏర్పడిన వికారాలన్నిటినీ అనుభవిస్తున్నట్లు కదా. నేను దుఃఖంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను ఆలోచిస్తున్నాను కదా, ఇలాగ ఆలోచిస్తున్నాను అనేది బుద్ధి ముందే వెళ్ళినట్లు అని. అక్కడ కేవలము యువశబ్దమే కానీ నిజంగా వెళ్ళలేదు. ఎందువల్ల? తన యందే మనస్సు ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, ప్రపంచం ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తాననే ఆత్మ ఎందే సర్వప్రపంచం ఉన్నది కాబట్టి తనను వదిలి ప్రపంచం వేరుగా లేదు. అంటే మనస్సు ఎక్కడికి పోయినా
ఆత్మకి అది ట్రేస్ అవుట్ అవుతూనే ఉంటుంది. ఆత్మని వదిలి మనస్సు ఉండదు. ఎందుకంటే ఆత్మకి నిరుపాధికమైన ఆత్మకి సర్వవ్యాపకమైన ఆత్మకి వ్యాప్యమైన మనస్సు సోపాధికమైన మనస్సు విషయంగా ఉంటుంది, విషయంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇక్కడ ఇవ అర్థం స్వయమేవ దర్శయతి తిష్టన్ ఇతి. ఇక్కడ ఇవ అనే మాట ఏదైతే ఉంది, యవ శబ్దం నేను చెప్పుకున్నాలే, యవ శబ్దం ఏదైతే ఉన్నదో ఆ మాట, ఆ శబ్దం యొక్క అర్థాన్ని మంత్రము ఇక్కడ తానే నిలిచి ఉండిటే నిలిచి ఉండియే తిష్టత నిలిచి ఉండే అనే శబ్దంచే చెప్పింది. అది నిలిచి ఉండే మనసు యొక్క కదలికల్ని దూర ప్రయాణాలని అన్నిటినీ తానే గ్రహిస్తున్నది అని. స్వయం అవిక్రయమేవా సది ఇత్యర్థ, తానే నిర్వికారంగా ఉంటూ సవికారముతో కూడుకున్న ఉపాధులన్నిటినీ తానే తెలుసుకుంటున్నది, పరిగెడుతున్న మనసుతో ఇది పరిగెడుతున్నట్లుగా ఇవ అనిపిస్తున్నది అని తీసుకోవాలి అని. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి.